బిగ్ బాస్ హౌస్ ఆసక్తికర టాస్క్ లతో ఆకట్టుకుంటుంది బీబీ హోటల్ టాస్క్ గెస్ట్లు స్టాఫ్ స్టాఫ్ల మధ్య సాగుతుంది సరదాగా జరగాల్సిన టాస్క్ ఫిజికల్ టాస్క్ గా మారింది మటన్ కర్రీలో హెయిర్ ఉండటంతో గెస్ట్ టీమ్ సభ్యుడు సోహైల్ రచ్చతో బుధవారం నాటి ఎపిసోడ్ ప్రారంభమైంది అనంతరం మహబూబ్ అవినాష్ గొడవలు అభి మాస్టర్ గాయాలు మధ్యలో రొమాన్స్ తో సాగిపోయింది ఆ విశేషాలంటో ఇప్పుడు చూద్దాం తనకు మటన్ బిర్యానీ కావాలని సోహైల్ ఆర్డర్ ఇవ్వగా హోటల్ సిబ్బంది కష్టపడి వండింది అయితే దాంట్లో పొరపాటున చిన్న వెంట్రుక వచ్చింది సోహెల్ రెచ్చిపోయాడు వెంటనే సిబ్బంది అంతా వచ్చి క్షమాపణలు చెప్పారు ఇక సోహెల్ తీరును అమ్మ రాజశేఖర్ పట్టాడు కష్టపడి వండితే గుర్తింపు లేదని అసహనానికి గురయ్యాడు ఇదిలా ఉంటే సీక్రెట్ టాస్క్ లో భాగంగా అవినాష్ సోహెల్కి కి పెట్టిన ఫుడ్ లో హెయిర్ పిన్ను పెట్టాడు అయితే ఆ పిన్ను హోటల్ సిబ్బంది పెట్టిందేనని సోహెల్ ఫైర్ అయ్యాడు అయితే సోహైలే పిన్ను పెట్టి తమను బ్లేమ్ చేస్తున్నాడని హోటల్ సిబ్బంది అనుమానించింది దీంతో సోహైల్ ఒట్టు పెట్టుకొని మరీ నేను పెట్టలేదని చెప్పాడు దీంతో అయోమయానికి గురైన సిబ్బంది పొరపాటు పడి ఉండవచ్చని సోహైల్కి క్షమాపణలు చెప్పారు నామినేషన్ ప్రక్రియ రోజు జరిగిన గొడవతో తనకు దూరంగా ఉంటున్న అఖిల్ ను కూల్ చేసే ప్రయత్నం చేసింది మోనాల్ రిసెప్షన్లో ఉండి ఫోన్ మాట్లాడుతూ అఖిల్ను చూసి మెలికల తిరుగుతూ ఎందుకు మాట్లాడడం లేదని అఖిల్ ని ప్రశ్నించింది అయినప్పటికీ అఖిల్ స్పందించకపోవడంతో పరుగున వచ్చి అఖిల్ ను వెనక నుంచి వాటేసుకుంది దూరంగా ఉండటానికి గల కారణాలేంటని అడగ్గా తాను ఎవరితో మాట్లాడట్లేదని అఖిల్ చెప్పాడు ఇక టిప్ కావాలంటే తన బెడ్ ను రెండు నిమిషాల్లో సర్దాలని హారిక సూచించగా నోయల్ ఆ పని చేశాడు దీంతో నోయల్ కు రెండు వేల ఐదు వందల టిప్ దొరికింది ఇక రిచ్ గా ఉన్న మహబూబ్ సోహెల్ అయితే హోటల్ సిబ్బందికి చుక్కలు చూపించారు హోటల్ టీమ్ ఉన్న రాజశేఖర్ మాస్టర్ కు వంద సార్లు స్విమ్మింగ్ లో దూకాలని టాస్క్ ఇచ్చారు ఆయాసం వచ్చినప్పటికీ మాస్టర్ స్విమ్మింగ్ పూల్లో దూకుతూ లేస్తూ ఒళ్ళు హోనం చేసుకున్నాడు టాస్క్ ని విజయవంతంగా కంప్లీట్ చేసిన మాస్టర్ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి కింద పడిపోయాడు రాజశేఖర్ మాస్టర్ హార్డ్ వర్క్ చూసి మూడు వేల రూపాయలు టిప్ ఇచ్చాడు మెహబూబ్ ఇక అఖిల్ కు నూట యాభై పుషప్ లు చేయాలని టాస్క్ ఇచ్చారు గెస్ట్ లు అయితే అఖిల్ అతి కష్టం మీద డెబ్బై ఐదు మాత్రమే తీయగలిగాడు ఆ తర్వాత అభిజిత్ తో ఇరవై కేజీలు ఎత్తించి యాభై తొమ్మిది పుషప్ లు తీయించారు ఈ క్రమంలో అభిజిత్ కూడా కింద పడిపోయాడు అయితే అభిజిత్ కష్టపడుతుంటే సుజాత తెగ ఫీల్ అయిపోయింది ఏడుస్తూ వీళ్లను చూస్తుంటే భయంగా ఉంది అంటూ బాధపడింది ఆమెను ఓదార్చింది అభి టాస్క్ కంప్లీట్ చేయడానికి సోహైల్ వెయ్యి రూపాయలు టిప్పుగా ఇచ్చాడు తనకు సర్వీస్ సరిగ్గా అందించడం లేదని పదే పదే చెప్పడంతో మహబూబ్ పై హోటల్ సిబ్బంది అసహనం వ్యక్తం చేసింది ఈ క్రమంలో మహబూబ్ సీరియస్ అయ్యాడు ఒక్క మాట తేడా వచ్చినా పుచ్చ పగిలిపోతుంది అంటూ హోటల్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాడు దీంతో ఆగ్రహానికి లోనైన అఖిల్ మహబూబ్ పై విరుచుకు పడ్డాడు మహబూబ్ అలాగే రెచ్చిపోతుండటంతో అవినాష్ రంగంలోకి దిగి రౌడీజన్ చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ చేసుకుంటే వేరేలా ఉంటుందంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు మధ్యలో ఇంటి సభ్యులు వచ్చి సముదాయించడంతో అక్కడితో గొడవ ఆగిపోయింది తర్వాత మహబూబ్ ఒక్కొక్కరికి సారీ చెబుతూ వచ్చాడు ఇక అవినాష్ కు సారీ చెప్పడమే కాకుండా సర్వీస్ నచ్చిందంటూ టిప్పు కూడా ఇచ్చాడు ఇక గంగవ్వ తనకు సర్వీస్ బాగా చేసిన వాళ్ళకి వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే మహబూబ్ సీరియస్ అయ్యాడు అలా డబ్బులు ఇవ్వొద్దవ్వా నీ దగ్గర ఇంకా ఎంత ఉన్నాయి ఆ మిగిలిన డబ్బులు నాకు ఇచ్చే అని తీసేసుకున్నాడు అయితే గంగవ్వ ఇచ్చినట్టే ఇచ్చి నాకు ఎవరితోనూ పనిలేదు రూపాయి కూడా ఇవ్వను అంటూ తిరిగి తీసేసుకుంది అభిజిత్ హారికలు వేరువేరు టీంలలో ఉన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు నాకు ఏ సర్వీస్ కావాలన్నా నీ ద్వారా చేపించుకోవచ్చు అంటూ అభి కళ్లలోకి కళ్ళు పెట్టి చూసిన హారిక బిగ్ బాస్ మా ఇలా ఆపోజిట్ లో ఎందుకు వేశావు చెప్పు దొంగ అంటూ తెగ సిగ్గు పడిపోయింది ఆ తర్వాత అభి సేవల్ని ఉపయోగించుకుంటూ అతనితో మసాజ్ చేయించుకుంది అతిథులిచ్చే టిప్పు విషయంలో అభిజిత్ రాజశేఖర్ మాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది వచ్చిన దాంట్లో సగన్ టిప్ తనకివ్వాలని మాస్టర్ ను అభి అడగ్గా ఇవ్వనని రాజశేఖర్ మాస్టర్ ముఖం మీదే చెప్పేశాడు దీంతో అభిజిత్ మరోసారి మైండ్ గేమ్ ఆడుతూ నేను మేనేజర్ ని సర్వీస్ చేయటం మానేయమని చెప్తుంటే నువ్వు ఎందుకు వినవు అంటూ మాస్టర్ పై ఫైర్ కాగా నువ్వు చెప్తే నేను వినాలా నేను వాళ్లకు చేసి పెడతా అంటూ గెస్ట్ లకు ఫుడ్ ఇచ్చి టిప్ సంపాదించాడు రాజశేఖర్ ఇక మోనాల్ తో మసాజ్ చేయించుకొని గోర్లు కట్ చేయించుకున్నాడు సోహెల్ అతనికి మసాజ్ చేస్తూ పాట కూడా పాడిన మోనాల్ ఆ తర్వాత అభిజిత్ తో మాట్లాడుతూ దివి కోసం మాస్టర్ ఆడుతున్నాడని ఆమెను కెప్టెన్ చేయడానికి మాస్టర్ చాలా కష్టపడుతున్నాడని చెప్పింది నిజమే అన్నట్లు తల ఊపిన అభి కెప్టెన్సీ టాస్క్ లో నాకు హెల్ప్ చేస్తానని మాట తప్పారని మాస్టర్ పై అసంతృప్తిని వెళ్ళగక్కాడు ఇక హోటల్ సిబ్బంది సర్వీస్ కు మెచ్చి హారిక ఒక స్టార్ ఇవ్వటానికి ముందుకు రాగా అది ఆమె వ్యక్తిగతమని మెహబూబ్ చెప్పాడు అయితే అప్పటికే ఐదు స్టార్లను దొంగిలించిన అఖిల్ హారికకు ఈ విషయం చెప్పాడు అయితే తన స్టార్ తనకిస్తే తిరిగి ఇస్తానని హారిక చెప్పగా అభిజిత్ తెలివిగా ఐదు స్టార్లను తన చేతిలో పెట్టి తిరిగి తీసుకున్నాడు దీంతో ఐదు స్టార్లు అతిథులు ఇచ్చినట్లే అని అభి చెప్పగా లేదు లేదు నేను ఒక్కటే స్టార్ ఇచ్చానని హారిక చెప్పింది అయినప్పటికీ గేమ్ ప్రకారం ఐదు స్టార్లు నువ్వే నా చేతికి ఇచ్చావని చెప్పడంతో ముఖం వేసింది పదే పదే బిగ్ బాస్ కెమెరా ముందుకొచ్చి నేను ఒకటే స్టార్ ఇచ్చాను ఐదు స్టార్స్ ఇవ్వలేదని కంటతడి పెట్టడంతో ఎపిసోడ్ ఎండ్ అయింది